ఎప్పుడూ ఎవరినో ఒకరు గెలకడం ఆర్జీవీకి ఉన్న అలవాటు. సంచలన సంఘటనలు, సినిమాలుగా తెరకెక్కించడం, ఫస్ట్ లుక్లు, ట్రైలర్లతో వివాదాలు సృష్టించడం, ఫ్రీగా పబ్లిసిటీ పొందడం వర్మకు బాగా అలవాటు. ఇప్పటికే కొందరు ప్రముఖులు సంచలన సంఘటనలను ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టార్గెట్గా పవర్ స్టార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి స్టిల్స్ను రోజు కోడి చెప్పున విడుదల చేస్తూ హడావిడి చేస్తున్నాడు. ఇక పవన్ పై సినిమా కావడంతో సహజంగానే పవర్ స్టార్ సినిమా పట్ల హైప్ క్రియేట్ అయింది. ఇలా హైప్ని మనీగా మార్చుకోవడంతో ఆర్జీవీని మించిన వారు లేరు. అందుకే ఈ సినిమా ట్రైలర్ చూడడానికి కూడా టికెట్ పెట్టేశాడు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే వర్మ తన నెక్స్ట్ టార్గెట్ను కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టిన వర్మ ఇప్పుడు నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తన తర్వాతి సినిమాలో బాలకృష్ణ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించాలని వర్మ అనుకుంటున్నారట. అయితే వర్మ తాను ఎవరి జీవితంలో తెరకెక్కించడం లేదని చెబుతారు. తన సినిమాను ఎవరి కథలాగా అయినా అనిపిస్తే అవి కేవలం యాదృచ్ఛికమే అని తెలివిగా సమాధానమిస్తూ బయటపడిపోతారు. ఇప్పుడు బాలకృష్ణ జీవితంలో కూడా ఏ సంఘటన ఆధారంగా వర్మ తీయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. దివంగత ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు అయిన బాలకృష్ణ జీవితంలో పెద్ద వివాదాలేం లేవు. అప్పుడప్పుడు అభిమానుల మీద చేయి చేసుకోవడం మినహా ఎప్పుడూ పెద్దగా వివాదాలు ఉండరు. పైగా బసవతారకం ఆసుపత్రి ద్వారా సేవా కార్యక్రమాలను సైతం చేస్తుంటారు. ఓసారి మాత్రం అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైన చేయాలి అని కొంచెం వివాదాస్పద కామెంట్సే చేశారు. మరి వర్మ ఏ అంశం ఆధారంగా బాలయ్యను టార్గెట్ చేస్తూ సినిమా తీయబోతున్నారనేది ఆయన సినిమా కోసం అనుకుంటున్న టైటిల్ కొంచెం హింట్ ఇస్తుంది. ఆ రోజు ఏం జరిగింది అనేది బాలయ్య సినిమా టైటిల్గా చెప్తున్నారు. బాలయ్య జీవితంలో వివాదాస్పద సంఘటన ఒక రోజు రాత్రి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తన ఇంట్లో అర్ధరాత్రి నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిపై బాలయ్య కాల్పులు జరిపారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు ఎందుకు కాల్పులు జరపాల్సిన వచ్చింది, సన్నిహితుల మధ్య గొడవ ఎందుకు జరిగింది అనే విషయాలు మాత్రం ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. కానీ బయట మాత్రం ఎవరికీ తోచినట్లు వారు ప్రచారాలు చేస్తున్నారు. ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా బాలయ్య జైలుకు మాత్రం వెళ్ళలేదు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. కాల్పుల ఘటన తర్వాత బాలయ్యను కాపాడేందుకు చంద్రబాబే స్వయంగా వైఎస్కు ఫోన్ చేశారని, రాజకీయ గొడవల మనసులో పెట్టుకోకుండా బాలయ్యను వైఎస్ సాయం చేశారనే ప్రచారం ఇప్పటికే ఉంది. తర్వాత ఈ కేసులో బాలయ్య మతి సిమిత్తం సరిగ్గా లేదని ఒక సర్టిఫికెట్ను పొంది బయటపడ్డారనే ప్రచారం కూడా ఉంది. కానీ అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఇప్పుడు వర్మ ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనే టైటిల్లో సినిమా తీస్తున్నారంటే ఆ సంఘటన పైనే ఆయన సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే ఇదే కథతో సినిమా తీస్తే మాత్రం సినిమాకు భారీగా హైప్ రావడం మాత్రం ఖాయం. ఇంకా వర్మ కావాల్సింది కూడా ఇదే కదా. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.